హస్తకళలో ప్రతి ఒక్కరూ తమ నైపుణ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని హస్తకళల అభివృద్ధి అధికారి అవినాష్ గౌతమ్ సింగ్ పేర్కొన్నారు. శనివారం ఉదయం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా యానాంశి వారు కనకాలపేటలోని హస్తకళాకారుల కేంద్ర ప్రభుత్వం జౌళి మంత్రిత్వ శాఖ హస్తకళల అభివృద్ధి కమిషనర్ నుండి సమర్థ పథకంలో భాగంగా నైపుణ్య శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. కార్యక్రమానికి హస్తకళల అభివృద్ధి అధికారి అవినాష్ గౌతమ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. First of all, I would like to say thanks to all of you for gathered here and making it a grand success. Today we gather here for inauguration of Samarth training and on the occasion of Azadi Ka Amrit Mahotsav 75th Independence Day and on the occasion of Gandhi Jayanti. So today we have inaugurated one Samarth training program for 30 artisans. And now we are conducting one Chopal. Chopal means discussion, interaction between handicraft artisans. So, ఈరోజు మనం హస్తకళ విభాగంలో గవర్నమెంట్ ఆఫ్ ఇయా డెవలప్మెంట్ కమిషన్ హ్యాండీక్రాఫ్ట్స్ అంటారు, కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ నుంచి వస్తుంది. ఈ హస్తకళలకు సంబంధించి ముందు హస్తకళాకారులు అంటే హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసేవాళ్ళకి మూడు విభాగాల్లో ముందుగా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఒకటి నైపుణ్య పెంపుదల, స్కిల్ డెవలప్మెంట్ అంటారు.